స్కందమాత దుర్గ అమ్మవారి 5వ అవతారం. నవరాత్రుల్లో 5వ రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. కార్తికేయన మరో పేరు స్కంద నుంచి ఈ అమ్మవారి పేరు వచ్చింది. 4 చేతులతో ఉండే స్కందమాత దుర్గాదేవి సింహాసనంపై ఉంటుంది. చేతిలో కమలం, జలకలసం, గంట ఉంటాయి. ఒక చెయ్యి అభయముద్రలో ఉండగా స్కందుడు అంటే కుమారస్వామి ఆమె ఒళ్ళో కూర్చొని ఉంటాడు. ఈ అమ్మవారు మోక్షం, శక్తి, ఐశ్వర్య ప్రదానిగా భక్తులు నమ్ముతారు. అమ్మవారు అగ్నికి కూడా అధిదేవత. స్కందపురాణంలో కుమారస్వామి జననం గురించి వివరంగా ఉంటుంది. శివపార్వతుల వివాహానంతరం ఎన్నో కోట్ల సంవత్సరాలు సంతోషంగా ఉంటారు. వారిద్దరి శక్తి ఒకటైన తర్వాత వచ్చిన పిండం త్వరగా బిడ్డగా పుట్టాలని దురుద్దేశంతో ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి తారకాసురునికి దొరకకుండా అగ్నిలో దాస్తారు. శివతేజస్సును భరించలేని అగ్ని గంగాదేవికి ఆ పిండాన్ని ఇచ్చేస్తాడు. ఆ తేజస్సు భరించలేని గంగాదేవి ఆ పిండాన్ని రెల్లు పొదలో విడిచి వెళ్తుంది. అప్పుడు ఆ పిండాన్ని 6 కృతికలు పోషించగా కుమారస్వామి జన్మిస్తాడు. ధ్యానం నుంచి బయటకు వచ్చిన పార్వతీదేవి తమ పిండాన్ని అగ్ని ద్వారా ఉందని తెలుసుకొని తన తేజస్సును దొంగతనం చేసిన దేవతలకు ఇక పిల్లలు పుట్టరని శపిస్తుంది. తన పిండాన్ని తనలో దాచుకున్న అగ్నిని కూడా ఎప్పుడూ మండుతూ ఉండమని, ఇది మంచి ఇది చెడు అని లేకుండా అన్నిటికీ మండిస్తూ ఉండమని శాపమిచ్చింది. ఇంతలో అక్కడికి వచ్చిన శివుడు ఆమెను శాంతించమని కుమారస్వామి పుట్టిన వైనాన్ని వివరిస్తాడు. విషయం తెలిసిన పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కును చేర్చుకోగా వారు 6 ముఖాలు 12 చేతులు గల ఒకే బాలునుగా అవతరించారు. అలా లోకమాత అయిన పార్వతీదేవి కుమారస్వామికి తల్లి అవుతుంది. పెరిగి పెద్దవాడైన కుమారస్వామి తారకాసురునికి శివపార్వతుల బిడ్డే మళ్ళీ మరణం ఉందని తెలుసుకొని అతనిపై యుద్ధం ప్రకటిస్తాడు. దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తుంది. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసురుని సంహారం చేస్తాడు కుమారస్వామి. తిరిగి శంభు నిశంభులతో యుద్ధ సమయంలో 5వ రోజున అమ్మవారు స్కందమాత దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపుతుంది. అమ్మవారిని ధ్యానించే శ్లోకం. సింహాసన గత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభమస్తు సదాదేవి స్కందమాత యశస్విని. ఈ అమ్మవారి టెంపుల్ కూడా వారణాసిలోనే ఉంది.